సో దుర్గం చెరువు పార్క్ అయితే వచ్చేసాం. సో దుర్గం చెరువు పార్క్ అయితే వచ్చేసాం. ఇక్కడ ఎప్పుడు దిస్ ఈస్ దుర్గం చెరువు. చెయ్యి చూపిరా మాకు తెలుసులేరా మొత్తం ఫుడ్ తీసుకోసం అదన్నమాట. ఫుడ్ అంటే తెలుసు కదా. తెలియదురా తెలియదురా. ఏంటి బ్రో అంత మాట గ్రిల్ ఇట్ అప్ అంట. గ్రిల్ ఇట్ అప్ అది అజ్జీసా బాదం పాలు. నో సేమియా బాదం పాలు. సేమియా బాదం పాలు ఇచ్చే మిక్సింగ్ బాదం పాలు. ఓకే. సో దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఎవడ నచ్చింది ఎవడ నచ్చినవాడు తాగుతాడు. ఓవర్ యాక్షన్ చెప్పరా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా. ఓవర్ యాక్షన్ ఇదేంటో తెలియకపోయినా చెప్తాను. కాఫీ షాప్ కనపడుతుంది కదా కాఫీ షాప్ అని కనపడుతుంది కనపడుతుంది. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి తెలియదని చెప్పేసి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా మీకు తెలియదు అని చెప్పేసి. గులేందో నాకైతే అర్థమైతే లేదురా. కేబుల్ బ్రిడ్జికి దగ్గర రాదు. కళ్ళలో పడుతున్నారు లైట్ బాగా అనిపిస్తున్నా బాగా అందంగా ఉన్నారా పెట్టి పెట్టుకుంటే ఇంకా సూపర్. నీకన్నా తిరిగి ఎవరు లేరు. అమ్మాయి నచ్చితే సరిపోతులే. ఎందుకు బ్రో ఎందుకు బ్రో ఉన్న వాళ్ళతోనే ఆగలేకపోతున్నా అంటయ్యో. ఎందుకు బ్రో మనకు లవ్వులు జీవులు లవ్వులు వద్దు బ్రో. కట్టగరే ఎప్పుడో సింగిల్గానే ఉండటం బెటర్. ఇలాంటివి చాలామంది చెప్పే ఉంటారు. నేను కూడా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే చెప్పి చెప్పాలా ఏం అర్థం కావట్లేదు. దానికి ఏం చెప్పలేకపోతున్నా. అంతే కదా మరి మన వాళ్ళు ఉంటుంది బ్రో ఆ ఫీలింగ్ ఉంటుంది. లవ్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో మనం చెప్పినా కానీ వినరుగా. మనం చెప్తే వినేటట్టు అయితే దాని లవ్ ఎందుకు అంటారు బ్రో. లవ్ చెయ్యాలి పడాలి డోలు తీర్చుకోవాలి పడేయాలి కష్టపెట్టాలి కష్టపడాలి ఇంకా డోలు తీర్చుకోవాలి. వాడి అట్టయినా రోడ్డు మీదకి వచ్చేవాడే బ్రో. చేతిలో జేబులు చిల్లు గవ్వ ఉండదు. టెన్షన్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోరు. మనిషిని అర్థం చేసుకోకుండా హార్ట్ని తుళిచేస్తారు బ్రో. అది అంతేనా. బట్ కానీ అందరు అమ్మాయిలు అలా ఉండరు అనుకో. కొందరు మాత్రమే ఉంటారు. ఆ కొందరు మనం దేనికి వచ్చి దేనికి మాట్లాడుతున్నాం. పార పైన ఫేమస్ అండి. అసలు ఎందుకు లైట్లు వేసారు ఏంటి అసలు బ్రిడ్జ్ ఏంటి లైట్ లైట్ ఏంటి. ఆ బ్రిడ్జ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏముంది ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. అండ్ ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా. నాకు తెలిసింది అయితే చెప్తాను. ఆ బ్రిడ్జ్ కనుక ఎంతో కష్టం ఉంది. ఆ కష్టం ఏంటో మీకు తెలుసు తెలీదా. తెలియదా. ఆ బ్రిడ్జ్ కట్టడానికి చాలామంది కష్టపడ్డారు. దాన్నే కష్టం అంటారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏ కాదా. అవును మరి ఏదైనా పని చేయడానికి కష్టపడేదాన్ని కష్టం అంటారు. పని చేయలేనిది పని చేయలేకపోతే చేయకూడదు. పని చేయలేకపోతే చేయకూడదు అంతే కదా. పార్కు బ్రో
పార్క్, దుర్గం చెరువు, బ్రిడ్జ్ లైటింగ్లో ఉన్నది బ్రిడ్జ్, అది కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జ్ సూపర్, నీకేమో కేక. అమ్మాయిలు ఇట్టే పడిపోవాలి. ప్లీజ్ బ్రో డూ సబ్స్క్రైబ్ బ్రో మన ఛానల్ బ్రో, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఏంటి బ్రో సబ్స్క్రైబ్ బ్రో, లైక్ అండ్ షేర్ బ్రో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీలైతే నవ్వుకోండి. ఇదే మా ఆఫీసు, కానీ ఇంకా జాబ్ రాలేదు. వచ్చిన తర్వాత ఈ ఆఫీస్కి వెళ్ళాలా మేము? ఇదే మన ఆఫీసు కదా, ఇంకా జాబ్ రాలా? జాబ్ వచ్చిన తర్వాత దీనికి వెళ్ళాలా? అబ్బా అబ్బా అబ్బా, ఆహా అత్త, బ్రిడ్జికి ఇప్పుడే బ్రిడ్జ్ అయితే ఎక్కేసాం. అదేనా అన్నమాట కేబుల్ బ్రిడ్జ్? కేబుల్స్ అంటే తెలుసు కదా. This is stylish star, I know. See this, that spades, that watch, that shoe, that chair. ఇట్స్ ఎ చాలా క్లియర్ స్కై, సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్ వెదర్, యూ స్టూపిడ్, యూ రియలీ కాంట్ ప్లే.